నోటీసులు జారీ చేశారు. నలుగురిని ఇవాల హైదరాబాద్ లోని ఎన్ఐఏ ఆఫీస్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వద్ద నుండి విలువైన సామాగ్రి, పాస్పోర్ట్స్, ప్రింటర్స్, నగదుతో పాటు అనేక పరికరాలు పై మరింత సమాచారం సంగారెడ్డి చెప్పండి. నిజా సోదాల్లో భాగంగా నలుగురిని అదుపులో తీసుకుస్తోంది. దీనికి సంబంధించి నిన్న 23 బృంద జిల్లాలో దాడులు చేశారు. ఉగ్రవ మత కలవల కార్యకలాపాలు వారిపైన కేసును ట్రాన్స్ఫర్ చేయడం నగరంతో పాటు మాలపల్లి, అర్తపల్లి, పూలంపల్లి, గుండారం, ఎడపల్లి విధంగా ఆర్మూరు దాడులు నిర్వహించాయి. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించి వారి తిరిగి తీసుకెళ్లారు. ఎవరైతే ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్రింటర్లు, దాడులకు పాల్పడే అధికారులు దాడులు చేసి ఎన్ఐఏ ఆఫీస్ జారీ చేశారు. అదే కోణంలో వారి తల్లిదండ్రులు కూడా వారితో పాటు ఈ దాడులకు పాల్పడ్డ ఎవరైతే ఉన్నారో సంబంధించి వారిని సంబంధించి పోలీసులు మాత్రం జిల్లా పోలీసులు పూర్తి స్థాయి ఎన్ఐఏ అధికారులు ఉన్న ప్రాంతాల్లో ఎవరిని వెల్లడిలు గట్టిగా చర్యలు చేపట్టారు. ఈ రోజు ఏదైతే విచారణకు హాజరు కావాలన్న నలుగురికి కూడా విచారణ అనే వ్యక్తి చెరువులోకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థితి సార్ కేసున సత్యాంధ్ర పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ కంపెనీలో ఎచ్చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పని ఒత్తిడితోనే సత్యట్లు సూసైడ్ నోట్ జిల్లా రాజువోలు అత్తలతో కలిసి సాకుని మృతదేహాల్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు రిత్వికగా పోలీసు కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పని ఒత్తిడితోనే అట్లు సూసైడ్ నోట్ భర్త ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చేపట్టే రాదరు పిల్లలు అదే భర్త కూడా సవాచే దీని మీద అతను సూసైడ్ ఒత్తిడి భరించలేక చనిపోతున్నట్టు విధంగా చనిపోతున్నట్టు అతను కొనసాగుతుంది చేస్తున్నారు. అకౌంటెంట్ లో అతను ఒత్తిడి బాగా పడ లెటర్ లో ప్రాథమిక దర్యాప్తులో మరిన్ని మరింత సమాచారం ప్రతినిధి శ్రీరామమూర్తి గల కారణాలే రాజమండ్రి వేలపురంలో మొత్తం తన ఇద్దరుగా 2 ఏళ్ళు ఇక్కడ పక్కి సత్యేంద్ర కుమార్ తన అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ప్రైవేట్ గా రాత్రి నుంచి కనిపించ ఆ ఉదయం చూసిన చెరువు పెద్ద చెరువు రాత్రి ఇతను ఈ చెరువులో కూడా వసతికి లభ్యమైంది. దాదాపు 7 పేజీలు పనిచేస్తున్నప్పుడు ఉన్న ఇబ్బందులు అంటే ఉన్న పరిస్థితులు కొంచెం ఇబ్బంది తీసుకొచ్చి ఇతను సూసైడ్ కి పాల్పడ్డాడని భావిస్తున్నారు. అయితే కొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ నిన్న భార్య వేరే ఫంక్షన్ కోసం విశాఖ వెళ్లారు. అక్కడ సత్యేంద్ర పోలీసులు వీరు ఉన్నట్టుగా గుర్తించారు. ఇక్కడ మంచివాడిగా వియలపురం పరిచయం ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ పిల్లలతో సహా విషాదం. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.